9.5 ఏండ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణలో పండగలా మారిన వ్యవసాయం నెల రోజుల కాంగ్రెస్ పాలనలో దండగలా తయారైంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి నెల రోజులు గడవనే లేదు, అప్పుడే రైతులకు ఇబ్బందులు మొదలయ్యాయి. ఓ పక్క యాసంగి సాగుకు నార్లు పోసేందుకు సమయం మించిపోతున్నా ఇప్పటికీ పంట పెట్టుబడి సాయం కోసం రైతులకు ఎదురుచూపులు తప్పడం లేదు. మరోవైపు ఐకేపీ సెంటర్లో అమ్మిన ధాన్యం డబ్బులు కూడా రైతులకు సమయానికి ఇవ్వడంలో ప్రభుత్వం తీవ్ర జాప్యం ప్రదర్శిస్తుంది. ఈ పరిస్థితుల్లో పెట్టుబడికి డబ్బులు లేక రైతులు సాగు దండగా అని అనుకుంటున్నారు. కాంగ్రెస్ సర్కార్ పాలనలో తెలంగాణ రైతులకు కష్టాలు మొదలయ్యాయి. నమ్మి నానబోస్తే పుచ్చి బుర్రలైన చందంగా తయారైంది తెలంగాణ అన్నదాతల పరిస్థితి. 6 గ్యారంటీల హామీతో అధికారంలోకి వచ్చిన రేవంత్ సర్కార్ ఇప్పుడు రైతుల పాలట నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ఇప్పటికే రైతు బంధు సాయం విషయంలో రైతాంగం అయోమయంలో పడిపోయింది. ఎన్నికల ముందే రైతుల ఖాతాల్లో పడే పైసలను కాంగ్రెస్ రాజకీయ లబ్ధి కోసం అడ్డుకుంది. పోనీ అధికారంలోకి వచ్చిన తర్వాత అయినా సక్రమంగా వేస్తుందా అంటే అదీ లేదు. రైతు బంధు వేస్తుందని చెప్పి ఇప్పటికే 2 వారాలు గడిచిపోయింది. యాసంగి సాగు చేసే రైతులు పెట్టుబడి సాయం కోసం నిత్యం ఎదురు చూస్తున్నారు. కానీ ఇంతవరకు ఎకరం విస్తీర్ణమున్న రైతుల ఖాతాల్లోనే సరిగ్గా పెట్టుబడి సాయం జమ కాలేదు. పోనీ కష్టపడి పండించిన పంటనైనా కొనుగోలు విషయంలోనూ రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఐకేపీ సెంటర్ల ద్వారా రైతుల నుంచి ధాన్యాల కొనుగోలు చేస్తున్న సర్కార్ డబ్బులు ఇవ్వడంలో మాత్రం జాప్యం చేస్తుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 10 ఏండ్ల పాటు సాగుకు స్వర్ణయుగంగా మారింది. గత బీఆర్ఎస్ పాలనలో అన్నదాతలు చింత లేకుండా పంటలు పండించుకున్నారు. విత్తు నాటి నుంచే పంటను అమ్ముకునే వరకు గత బీఆర్ఎస్ సర్కార్ అడుగడుగునా అండగా నిలిచింది. భారీ ప్రాజెక్టుల నిర్మాణంతో సాగునీటి కష్టాలు దూరం చేసింది. మిషన్ కాకతీయ ద్వారా చెరువులను బాగు చేసింది. ఎరువులు విత్తనాల కొరత లేకుండా చేసింది. కల్తీ విత్తనాల మాఫియాపై ఉక్కుపాదం మోపింది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే రైతు బంధు మరొక ఎత్తు. రాష్ట్రంలో రైతులకు ఎటువంటి షరతులు లేకుండా ప్రతి ఏటా 2 పంటలకు పెట్టుబడి సాయం అందించింది. రైతు బంధు విషయంలో గత బీఆర్ఎస్ సర్కార్ నిబద్ధత దేశానికే ఆదర్శంగా నిలిచింది. అందుకే నాటి సీఎం కేసీఆర్ ఎవ్వరూ ఆలోచించని విధంగా ఈ బృహత్తర పథకానికి నాంది పలికిన తర్వాతనే కేంద్రంలోని మోదీ సర్కార్ సైతం పంట పెట్టుబడి సాయం పథకాన్ని ప్రారంభించింది. ఇక ధాన్యం కొనుగోలు విషయంలోనూ గత బీఆర్ఎస్ సర్కార్ రైతుల పక్షానే నిలిచింది. ఇటువంటి విప్లవాత్మకమైన పథకాలు విధానాల మూలంగా తెలంగాణ రాష్ట్రం 10 ఏండ్ల కాలంలో దేశానికే అన్నపూర్ణగా మారింది. వ్యవసాయ రంగంలో అద్భుతాలు సృష్టించింది. గత బీఆర్ఎస్ సర్కార్ పాలనలో తెలంగాణలో ధాన్యం దిగుబడి రికార్డు స్థాయిలో పెరిగింది. అయినప్పటికీ ధాన్యం కొనుగోళ్ల విషయంలో గత ప్రభుత్వం ఏనాడూ జాప్యం చేయలేదు. కరోనా పాండమిక్ సమయంలోనూ ధాన్యం కొనుగోళ్ల విషయంలో రైతులకు ఇబ్బందులు లేకుండా చేసిన ఘనత నాటి సీఎం కేసీఆర్కే దక్కుతుంది. ఈ ఏడాది వానాకాలం సీజన్ లో వరి పంట పండించిన రైతులకు కాంగ్రెస్ సర్కార్ చుక్కలు చూపిస్తుంది. ధాన్యం కొనుగోలు జరిగి వారం గడుస్తున్నా ఇంకా రైతుల ఖాతాల్లో డబ్బులు జమ కావడం లేదు. ఈ ఏడాది వానాకాలం సీజన్ లో సైతం రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ధాన్యం దిగుబడి వచ్చింది. కొనుగోళ్ల సమయంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. అయినప్పటికీ ముందు జాగ్రత్త చర్యగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఐకేపీ ఆధ్వర్యంలో అన్ని గ్రామాల్లో పంట కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఐకేపీ సెంటర్లలో వరి ధాన్యం కొనుగోలు ఎన్నికలకు ముందు నుంచే ప్రారంభమయ్యాయి. అయితే ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు ఇబ్బందులు మొదలయ్యాయి. ధాన్యం అమ్ముకున్న రైతులు డబ్బుల కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు. గతంలో బీఆర్ఎస్ సర్కార్ ధాన్యం కొనుగోలు చేసిన వారంలోనే ఖాతాల్లో డబ్బులు జమ చేసిందని రైతులు గుర్తు చేసుకుంటున్నారు. ఇక రైతు బంధు సాయం విషయంలోనూ కాంగ్రెస్ అన్నదాతలను గోస పెడుతుంది. గతంలో యాసంగి సీజన్ కోసం బీఆర్ఎస్ సర్కార్ టాంజెంట్ గా రైతు బంధు పైసలు ఖాతాలో వేస్తుండే. 9.5 ఏండ్ల పాలనలో గత బీఆర్ఎస్ సర్కార్ మొత్తం 11 విడతల వారీగా మొత్తం రైతుల ఖాతాల్లో 72,000 కోట్లు జమ చేసింది. రైతు బంధు విషయంలో గత ప్రభుత్వం ఏనాడు నిర్లక్ష్యం చేయలేదు. పంట పెట్టుబడి సాయం సమయానికి చేతుకు వస్తుందని రైతులు నిశ్చంతగా ఉండేవారు. పంటలు వేసే నాటికి నార్లు వేసే సమయానికి రైతు బంధు డబ్బులు అన్నదాతలకు అక్కరకు వచ్చేవి. కానీ ఈసారి మాత్రం పరిస్థితి తారుమారైంది. ఎన్నికలకు ముందే రైతు బంధు వేస్తామని గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికల కమిషన్ కు విజ్ఞప్తి చేసింది. కానీ కాంగ్రెస్ అడ్డుపుల్ల వేసింది. పైపెచ్చు తాము గెలిస్తే రైతు భరోసా కింద ఎకరాకు 15,000 ఇస్తామని ఎన్నికల ముందు కాంగ్రెస్ నేతలు బీరాలు పలికారు.
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే డిసెంబర్ 9న మొట్టమొదటిగా రైతు భరోసా వేస్తామని నేటి సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చారు. కానీ అధికారంలోకి వచ్చి దాదాపు నెల కావస్తున్నా ఇప్పటికీ రైతుల ఖాతాల్లో పెట్టుబడి సాయం జమ కాలేదు. కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిపోయినట్లుగా తయారైంది తెలంగాణ రైతన్నల పరిస్థితి. రైతు బంధు సాయం కోసం ఇప్పటికీ రైతులు ఎదురు చూస్తూనే ఉన్నారు. ఇప్పటి వరకు కేవలం ఎకరం లోపు రైతులకు మాత్రమే ప్రభుత్వం డబ్బులు జమ చేసింది. ఇందులో కొంతమంది రైతుల ఖాతాల్లో 1 రూపాయి 18 రూపాయలు క్రెడిట్ కావడంతో రైతులు ఆందోళన పడుతున్నారు. ఓ పక్క పండించి అమ్మిన ధాన్యం డబ్బుల ఖాతాల్లో పడటం లేదు, మరో పక్క రైతు బంధు సాయం కూడా రావడం లేదు. ఈ ఏడాది యాసంగి సాగుపై ఇది తీవ్ర ప్రభావం చూపుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. ఎందుకంటే చాలా మంది రైతులు పెట్టుబడి సాయం రాకపోవడంతో ఇప్పటికీ నాట్లు వేయలేదు. యాసంగి సీజన్లో పంట దిగుబడి తగ్గడం ఖాయంగా కనిపిస్తుందని విశ్లేషకులు అంటున్నారు.